నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. దేవుని ఎదుట కాని సమాజంలో కాని ఒక మంచి వ్యక్తిగా మనం బ్రతకాలంటే ప్రతి రోజు నీ హృదయంలో ఉండాల్సింది ఏంటో తెలుసా? వాక్యం. వాక్యం లేకపోతే మనం బ్రతకలేమా అంటే బ్రతకలేము. మీరు సమాజంలో దేన్ని పెట్టుకుని మీరు జీవించండి, మీరు ఏ దేంట్లోకి వెళ్ళినా సరే మీరు నిక్కరసగా నిజాయితీగా సమాజంలో బ్రతకగలరా అంటే బ్రతకలేరు. మరి ఎలా నేను బ్రతకగలనంటే ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఒకటే, వాక్యాన్ని బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకున్నట్టు చేత అనుకుదాం పదాన్ని. వాక్యాన్ని బట్టి జాగ్రత్తగా చూసుకోవడం అంటే అంటే చదవడం కాదా, అది సెకండరీ. అది మాట్లాడడం కాదా, అది కూడా తర్వాతే. ప్రకటించడం తర్వాత, వాక్యాన్ని జ్ఞాన రూపంలో నేర్చుకోవడం తర్వాత, చదవడం తర్వాత, వినడం తర్వాత ముందు చేయాల్సింది ఏంటో తెలుసా? వాక్యాన్ని బట్టి మన ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోవాలంటది బైబిల్. వాక్యాన్ని బట్టి ఎప్పుడైతే ప్రవర్తన కట్టుకుంటామో, వాక్యాన్ని ఎప్పుడైతే హృదయంలోకి ఆహ్వానిస్తామో, అప్పుడు మన హృదయాల్ని దేవుని ఎదుట అపవిత్రమైనదిగా కాకుండా దేవా నేను పరిశుద్ధుడని ఆయన ఎదుట మనం నిలబడగలమట. వాక్యాన్ని బట్టి జాగ్రత్తగా చూసుకుంటున్నామంటే వాక్యాన్ని నేర్చుకుంటున్నాం మనం, వాక్యాన్ని వింటున్నాం వరకే ఉండిపోయాం మనం. విన్న వాక్యానికి ప్రవర్తన ఉండదు, నేర్చుకున్న దానికి జీవితాల్లో సాక్ష్యం ఉండదు, చెబుతున్న మాటలకి జీవితాల్లో బ్రతికే ఉండదు కదా. ఇదైతే కుదరదట. వాక్యాన్ని బట్టి జాగ్రత్తగా చూసుకుంటేనే తమ నడతను శుద్ధిపరుచుకుందరు. నేను దేవుని కొరకు బ్రతకాలని ఎవరికైనా ఆశ ఉంటే నేను చెబుతున్నా, దేవుని మన హృదయాల్లో పెట్టుకోవాలి. వాక్యం అంటే ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా భూమి మీదకి వచ్చింది. భూమి మీదకి వచ్చిన ఆయన భూమి మీద ఉన్న మన హృదయాల దగ్గర నిలబడి ఎప్పటికీ తడుతున్నాడు తీస్తావా తీయవని. ఇంకా నేను బ్రతకలేను బ్రతుకుతాను అన్న ఆలోచనలు ఉంటే గనక ఎప్పటికైనా మన హృదయాల ముందే ఉన్నాడు ఆయన, వచ్చిన ఆయన ఉన్నాడనడానికి సాక్ష్యం ఏంటంటే ఈరోజు కూడా మనకు వాక్యం వినబడుతుంది, ఇలా కూర్చుని మనం వింటున్నాం. ఇప్పటికీ ఆయన తడుతున్నాడట. ఆ రోజు ఆ స్త్రీ దీయలేదు, పరమగీతాల్లో చెప్పబడిన ఆ సంఘానికి పోలికగా ఉన్న ఆ స్త్రీ కొట్టాడట తలుపు, కొట్టాడు 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 కొట్టాడట, తీయలేదట. ఇప్పుడే వచ్చాను, స్నానం చేశాను, కాళ్ళు కడుక్కున్నాను, పడుకున్నాను, కొంతసేపు నాకు తీద్దాలే అని అనుకున్నాడట. ఎంతలో ఏమైంది? ఉంటాడు ఆయన, చూస్తాడు చూస్తాడు చూస్తాడు, ఇంకా అలా చూస్తానే ఉంటాడా? వెళ్ళిపోతాడక. వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత రొమ్ములు బాదుకుని బయటకు వచ్చి ఊరంతా ఎదిగిన దొరకలేదట. అందరిని చూసి అడుగుతుందట, దారంట పోయేవారు అందరిని అడుగుతుందట, నా ప్రియుడు ఎక్కడా, నా ప్రియుడు ఎక్కడ? దొరికాడా? దొరకడైనా. నీ హృదయం అనే తలుపులను ఆయన తడుతున్నప్పుడు నువ్వు తీయకపోతే ఆయన వెళ్ళిపోతాడైనా. ఎంతకాలం తడతాడు? ఇప్పటికే ఎన్నో సంవత్సరాల నుండి తడుతున్నాడు. ఆహ్వానించమని అనుకుంటున్నాం అంతే. మన హృదయాల్లో క్రీస్తు లేడు. ఒకవేళ క్రీస్తు ఉంటే గనక మనం ఎలా ఉండము? మన ప్రవర్తన మారుతుంది, మన జీవితాలు మారుతాయి, మన బ్రతుకుల్లో దేవుని యొక్క వెలుగులు ప్రస్ఫుటంగా సమాజానికి కనబడతాయి. ఇదేది లేదు, మనం కూడా చల్లారిపోయినట్టు కనబడుతున్నామంటే మన హృదయంలో ఎవరు లేరు? వాక్యం లేరు, వాక్యమే ఉన్న క్రీస్తు కూడా మన హృదయాల్లో లేరు. ఎప్పటికీ ఆయన ఇచ్చిన అవకాశం ఏంటో తెలుసా? ఎప్పటికైనా ఆహ్వానించుకున్నాడు. ఆ రోజు వంకర బుద్ధి కలిగిన వారు ఆహ్వానించారు. ఎవరో తెలుసా? పేతురు గారు ప్రసంగం విని 3000 మంది మారారు. వారిని ఏమన్నా తెలుసా? ఈ తరము వారికి వేరే అన్నప్పుడు మూర్ఖులకి తరం వారికని సంబోధిస్తాడు అక్కడ పదం. మూర్ఖులు అన్న పదానికి ఫుట్ నోట్లు ఏమంటారు తెలుసా? వంకర బుద్ధి. మూర్ఖులైన వంకర బుద్ధి కలిగిన వారే ఒకసారి వాక్యం వింటే హృదయంలోకి ఆహ్వానించి మేము ఏం చేయాలని అడిగారే, ఇదిగో పాప క్షమాపణ నిమిత్తము, మారు మనసు నిమిత్తం మీరు బాప్తిస్మం పొందాలన్నాడు. మనం బాప్తిస్మాలు పొందాం, ఆహ్వానించాం, మళ్ళీ బయటకు మర్యాదగా మెడబట్టుకుని యేసుక్రీస్తువని బయటకు నెట్టేశాం. ఎలా ఉంటే నేను చెబుతున్నా, మన జీవితాలు అర్ధాంతరంగా ముగిసిపోవడం తప్ప, బ్రతుకుతున్నామన్న మాయలు ఉండిపోతాం తప్ప మన హృదయాల్లో క్రీస్తు ఉండడు. పరలోకం ఏదైతే సాధించాలని నిష్ట కలిగి మనం ఏదైతే గురు పెట్టుకున్నామో దాని దగ్గర కాదు కదా, కనీసం దాన్ని చూడడానికి కూడా మనకు అర్హత ఉండదు. ఆయన అంటున్నాడు, ఇదిగో వారు ఆహ్వానించారు. ఆ రోజు పేతురు గారి ప్రసంగాన్ని విని 3000 మంది ఆహ్వానించారు. పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందారు, క్రీస్తుని హృదయాల్లో పెట్టుకున్నారు, వారి ప్రవర్తనలో కూడా చూపించారు. వారు అలా బ్రతకడానికి ఆది సంఘం రగిలిపోవడానికి గల కారణం ఏంటంటే క్రీస్తుని హృదయాల్లోకి ఆహ్వానించారు. ఈరోజు మన జీవితాల్లో వెలుగు లేకపోవడానికి, మన కుటుంబాల్లో వెలుగు లేకపోవడానికి కారణం మన కుటుంబాల్లోనూ క్రీస్తు లేడు, మన హృదయాల్లోనూ క్రీస్తు లేడు. ఇప్పటికీ ఆయన ఇచ్చిన ఆఫర్ ఏంటంటే ఇప్పటికీ మన ముందే ఉన్నాడట. మీరు చేయాల్సిన, మనం చేయాల్సిన పని ఏంటంటే
ఈ హృదయపు గోడలు బద్దలయ్యేలా ఏడుస్తూ దేవా నా బండబారిని హృదయాన్ని తీసి మెత్తని హృదయాన్ని నాకు దయచేయి ప్రభువాని. ఆయన ఎవరైతే హృదయాల్లోకి ఆహ్వానిస్తారో వారి జీవితాలు బాగుంటాయి, వారి కుటుంబాలు బాగుంటాయి, వారి బ్రతుకు విధానం బాగుంటుంది. మనం ఏదైతే గురి పెట్టుకుని బ్రతుకుతున్నామో ఆ లక్ష్యాన్ని మనం ఛేదించడానికి సిద్ధంగా ఉంటాం. ఇంకా బయట ఉన్న దేవుని బయటే వదిలేస్తారా, వెళ్ళిపోతాడు. ఇంకా రేపు పొద్దున మీరు ఎన్ని గుండెలు బాదుకున్నా ఆయన మరలా తిరిగి రాడాక సమయం ఉన్నప్పుడే ఆయన దగ్గరికి వెళ్ళాలట, ఆయన ఆహ్వానించాలి. ఒకసారి మనం కన్ను మూసినా ఆయన వచ్చినా ఈ లోకమంతమైపోయినా ఏదేమైనా సరే పోతాం. పోయిన తర్వాత రొమ్ములు బాదుకోవడం కాదు, చీరేసుకున్నా సరే ఆయన రాడట. కాబట్టి మీ ఇష్టం. ఇంకెవరైనా ఆహ్వానించే వారు ఉంటే ఆహ్వానించండి, బాప్తిస్మం తీసుకోలేని వారు ఉంటే త్వరగా తీసుకోండి. రోజులు బాగోలేదు కాబట్టి ముందుగా ఆలోచించుకోవడం మంచిది.